వ్యూహాత్మక మౌనమా లేదంటే అది తుఫాను ముందు నిశ్శబ్దమా ఏదన్నా మనం అనుకోవచ్చు. బట్ మౌనం టూ డేస్ డిసెంబర్ 1, 2 తారీఖులో మొత్తం మౌనం ఉంది. ఇప్పుడు తెల్లారేటప్పటికి 3వ తారీఖు కౌంటింగ్ ప్రారంభమైంది. పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి కౌంటింగ్ జరిగింది, జరుగుతుంది ఇప్పుడు. సో జరుగుతున్నటువంటి క్రమంలో ఇప్పుడు ఈ నిశ్శబ్దాన్ని ఛేదించేటువంటి పరిస్థితి ఇప్పుడు కనిపిస్తుంది. సో ప్రత్యేకించి కరీంనగర్లో ముందంజలో బండి సంజయ్ ఉన్నారని అంటే ఈ సంకేతం ఒక్కటే చాలు. బీజేపీ ఏదైతే అనుకుంటుందో ఆ బీజేపీ అనుకుంటున్నటువంటి విధంగా ఖచ్చితంగా ఇది బీజేపీ సాధిస్తుందా? ఇప్పుడు వాళ్ళ టార్గెట్ ఏంటి, 20 టార్గెట్ పెట్టుకున్నారు. అంటే 15 నుంచి 20 వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి టార్గెట్ పెట్టుకున్నారు. ఆ టార్గెట్ పెట్టుకున్న క్రమంలో వాటిని రీచ్ అయితే కనుక అప్పుడు రిజల్ట్ తారుమారేటువంటి అవకాశం ఉంది. హంగు దిశగా ఇప్పుడు ఈ పోస్టల్ బ్యాలెట్ రిజల్ట్ కనుక చూస్తే కరీంనగర్లో బండి సంజయ్ ముందంజలో ఉన్నారంటే హంగు దిశగా రిజల్ట్ వచ్చేటువంటి అవకాశం ఉందా అనేటువంటి అనుమానం కలుగుతుంది. సో హంగు దిశగా బీజేపీ కనుక బలపడితే హంగు వచ్చేటువంటి అవకాశం. బీజేపీ 15 దాటిందంటే తెలంగాణలో హంగ్ అసెంబ్లీ ఏర్పడేటువంటి అవకాశం ఉంది. బహుశా అందుకే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ముందు నుంచి అలర్ట్ అవుతున్నారు. సో అంటే ఈవీఎంలకి పోస్టల్ బ్యాలెట్కి దాదాపుగా ఒకే రకంగా ఉండొచ్చు. ఎందుకంటే పోస్టల్ బ్యాలెట్లు అనేది ఉద్యోగులకు సంబంధించి చాలా ఆలోచించి చేస్తుంటారు కాబట్టి, ప్లస్ ఉద్యోగులు కొంత కొంచెం ఆలోచించి ఓటేస్తారు. సో తెలంగాణ సమాజంలో ఉండేటువంటి అన్రెస్ట్ ఏంటి అనేది కూడా ఉద్యోగులకు సంబంధించి ఉంటుంది. సో కాబట్టి సేమ్ అన్రెస్ట్ పబ్లిక్లో కూడా ఉంటుంది. ఉద్యోగులది పోస్టల్ బ్యాలెట్ ఏదైతే ఉంటుందో దాదాపుగా ప్యారలల్గా అదే వస్తూ ఉంటుంది సహజంగా. సో ఈ ఎన్నికల్లో ఈ ఫలితాల్లో కూడా అలానే వస్తుందని చెప్పి మనం అంచనా వేసుకోవచ్చు. గత ఎన్నికల్లో కూడా పోస్టల్ బ్యాలెట్లు ఎటువైపు ఉన్నాయో పబ్లిక్ మూడ్ కూడా అలానే ఉంది, పబ్లిక్ కూడా అలానే ఉంది. సో కాబట్టి అది మనం దాదాపు ప్యారలల్గా రావచ్చు అనుకోవచ్చు. సో కామారెడ్డిలో ఇంకో బ్రేక్ని చూస్తున్నాం మనం, ఇంకొక బ్రేక్ కామారెడ్డిలో పోస్టల్ బ్యాలెట్లో బీజేపీ లీడ్లో ఉంది. అక్కడ వెంకటరామరెడ్డి లీడ్లో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇప్పుడు తాజా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం, బ్రేకింగ్లో కామారెడ్డిలో బీజేపీ అభ్యర్థి లీడ్లో ఉన్నారు పోస్టల్ బ్యాలెట్లో. పోస్టల్ బ్యాలెట్లో కామారెడ్డిలో వెంకటరెడ్డి, కరీంనగర్లో బండి సంజయ్ లీడ్లో ఉన్నారు. సో కాబట్టి ఇప్పుడు మనం చూస్తుంటే కనుక ఖమ్మం పోస్టల్ బ్యాలెట్లో కాంగ్రెస్ పార్టీ తుమ్మల ఆధిక్యంలో ఉన్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం, ఖమ్మం కాంగ్రెస్ పార్టీలో తుమ్మల నాగేశ్వరరావు, ఖమ్మం నుంచి పోటీ చేసినట్టు తుమ్మల నాగేశ్వరరావు పోస్టల్ బ్యాలెట్లో ఆధిక్యంలో ఉన్నారు. పోస్టల్ బ్యాలెట్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆధిక్యంలో ఉన్నారు. కరీంనగర్ పోస్టల్ బ్యాలెట్లో బండి సంజయ్ ఆధిక్యంలో ఉన్నారు. అలాగే కామారెడ్డిలో పోస్టల్ బ్యాలెట్లో బీజేపీ అభ్యర్థి ఆధిక్యంలో ఉన్నారు. సో బండి సంజయ్ అలాగే కామారెడ్డిలో బీజేపీ అభ్యర్థి, ఈ రెండు కూడా లీడ్లో ఉన్నారు బీజేపీ అని అంటే బీజేపీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినటువంటి విధంగా నా ఫలితాలు ఉండేటువంటి అవకాశం ఉందా అనేటువంటి డౌట్ అయితే వస్తుంది. సో ఇప్పుడు తాజాగా మనకు అందుతున్నటువంటి బ్రేక్ న్యూస్ ప్రకారం పోస్టల్ బ్యాలెట్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి లీడ్లో ఉన్నారు. అలాగే ఖమ్మంలో తుమ్మల నాగేశ్వరరావు ఆయన పోస్టల్ బ్యాలెట్లో లీడ్లో ఉన్నారు. సో ఇది ఇండికేషన్. ఈ ఇండికేషన్ ఏంటంటే రాబోయేటువంటి ఈ కౌంటింగ్లో, ఈవీఎంల కౌంటింగ్లో దాదాపుగా ఇదే ప్యారలల్గా ఉండేటువంటి అవకాశం ఉంది. దాదాపుగా ఈ రిజల్టే వచ్చేటువంటి అవకాశం ఉంది ప్రస్తుతం అయితే మనకు అందుతున్నటువంటి సమాచారం. అలాగే బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తే కనుక కామారెడ్డిలో పోస్టల్ బ్యాలెట్లో బీజేపీ ఆధిక్యంలో ఉంది. బీజేపీ అంటే విశ్లేషణ అంటే ఒకటేనండి, బీజేపీ నాకు తెలిసి ఇప్పుడు ఇది దీన్ని బ్రేకింగ్ న్యూస్ గా మనం ఆల్రెడీ ఇచ్చేయచ్చు. ఏమి ఇచ్చేయచ్చు అంటే హంగు దిశగా ఈ మొత్తం ఫలితాలు ఉండేటువంటి అవకాశం ఉందని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే వాళ్ళు ఏదైతే అనుకున్నారో బీజేపీ మొదటి నుంచి కూడా 40 స్థానాలు అనుకున్నారు, వాటిలో అవుట్ ఆఫ్
40 25 దాని మీద కాన్సంట్రేషన్ చేశారు. కాన్సంట్రేషన్ చేసి మీరు అబ్జర్వ్ చేస్తే గనుక నరేంద్ర మోడీ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కానీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కానీ, లేదంటే నడ్డా కానీ, వీళ్ళు ఎవరొచ్చి మీటింగ్లు పెట్టినా కానీ ఆ 25 కాన్స్టిట్యూన్సీలు లేదంటే ఆ 40 కాన్స్టిట్యూన్సీలు పరిమితం చేసుకొని ఆ 40 కాన్స్టిట్యూన్సీలు ఉండేటువంటి ఆ ప్రాంతాల్లోనే, ఆ నియోజకవర్గాల ప్రాంతాల్లోనే వాళ్ళు మీటింగ్లు పెట్టడం జరిగింది. బహిరంగ సభలు కూడా పెట్టడం జరిగింది. మీరు అబ్జర్వ్ చేస్తే, కీన్ అబ్జర్వ్ చేస్తే కనుక, సో బీజేపీ కనుక ఇప్పుడు ఇదే లీడ్లో వాళ్ళు అనుకున్న విధంగా వాళ్ళు కనుక వస్తాయి. ఇప్పుడు కామారెడ్డిలో లీడ్లో ఉన్నారు, వాళ్ళు అనుకున్నది అది. కామారెడ్డిలో బీజేపీ గెలిచేటువంటి అవకాశం ఉందని చెప్పి ఎగ్జిట్ పోల్స్ లో కూడా వచ్చి రావడం జరిగింది. ఎగ్జిట్ పోల్స్ లో కూడా అదే రిజల్ట్ వచ్చింది. సో ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ కు సమాంతరంగా ఇప్పుడు ఆల్రెడీ బీజేపీ అక్కడ లీడ్లో ఉంది. ఇంకొకవైపు బండి సంజయ్ టఫ్ అన్నారు. యాక్చువల్ గా కరీంనగర్ లో కొంచెం టఫ్ ఉండే అవకాశం ఉందని అంటున్నారు. కానీ పోస్టల్ బ్యాలెట్ లోనే బండి సంజయ్ కి లీడ్ లో ఉన్నారంటే ఈవీఎం లో ఈజీగా లీడ్ లో ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే కొంచెం ప్రభుత్వ ఉద్యోగులే కొంత వ్యతిరేకంగా ఉండేటువంటి అవకాశం ఉంది కరీంనగర్ లో. సో కానీ అక్కడ ప్రభుత్వ ఉద్యోగులు వేసినటువంటి పోస్టల్ బ్యాలెట్ లోనే బండి సంజయ్ మేజర్ లీడ్ లో ఉన్నారంటే ఈవీఎం లో కూడా లీడ్ లో ఉండేటువంటి అవకాశం ఉంది. ప్రజాదీప్ కూడా లీడ్ లో ఉండేటువంటి అవకాశం ఉంది. ఈ రెండు ఒక ఉదాహరణలు మనం. ఇదే ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో ఈ రెండు మోడల్ గా తీసుకుని మిగతా 25 కాన్స్టిట్యూన్సీలు ఇప్పుడు ఏదైతే నిజామాబాద్ కానీ, లేదంటే ఆదిలాబాద్ కానీ, మహబూబ్నగర్ లో రెండు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, గ్రేటర్ హైదరాబాద్ లో రెండు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. ఇలా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినటువంటి ఒక 15 కి రీచ్ అయితే హంగ్ అసెంబ్లీ ఖచ్చితంగా ఉండేటువంటి అవకాశం ఉందని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ రిజల్ట్ ఇలానే కంటిన్యూ అయితే కనుక, సో ఇప్పుడు మనం తాజా బ్రేకింగ్ చూస్తే కాంగ్రెస్ పార్టీ కూడా ఏదైతే ఎక్స్పెక్ట్ చేసిందో ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ లీడ్ లో ఉంది. ఖమ్మంలో పోస్టల్ బ్యాలెట్ లో లీడ్ లో ఉంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ నుంచి ఆయన లీడ్ లో ఉన్నారు. సో అనుకున్న విధంగా అంటే ఎగ్జిట్ పోల్స్ అనుగుణంగా ఈ రిజల్ట్ ప్రస్తుతం పోస్టల్ బ్యాలెట్ రిజల్ట్ వస్తున్నాయి అని అనిపిస్తుంది. సో మనం ఇప్పుడు మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తే ఇప్పుడు మనం అంటే 5 రాష్ట్రాలు ఇప్పుడు రాజస్థాన్, ఛత్తీస్గఢ్, అలాగే మధ్యప్రదేశ్, దాంతో పాటు తెలంగాణ, ఈ 4 రాష్ట్రాల కౌంటింగ్ జరుగుతుంది. మిజోరాంది వాళ్ళు అక్కడ ఉండేటువంటి పబ్లిక్ డిమాండ్ మేరకు వాయిదా వేసుకోవడం జరిగింది. సో ఛత్తీస్గఢ్ మనం చూస్తే కనుక కాంగ్రెస్ పార్టీ 20, బీజేపీ 15 ఉంది. ఛత్తీస్గఢ్ లో 90 ఉన్నాయి మొత్తం. 90లో ఆల్రెడీ 35 స్థానాలకు సంబంధించినటువంటి ఈవీఎంల కౌంటింగ్ బయటకు వచ్చేసి లీడ్స్ వచ్చాయి. లీడ్స్ లో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ ఉంది. అలాగే మధ్యప్రదేశ్లో కనుక చూస్తే, మధ్యప్రదేశ్లో కానీ, ఇంకా తెలంగాణలో ఇంకా ఓపెన్ కాలేదు. రాజస్థాన్లో 21 కాంగ్రెస్ పార్టీ లీడ్లో ఉంది, బీజేపీ 62 లీడ్లో ఉంది. సో బీజేపీ ఖచ్చితంగా రాజస్థాన్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. తాజా బ్రేకింగ్స్ ప్రకారం 62 స్థానాల్లో రాజస్థాన్లో మెజారిటీ ఉంది బీజేపీ. కాబట్టి రాజస్థాన్లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది అవకాశం ఉంది లీడ్లు కనుక చూస్తే. అలాగే ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ 20 స్థానాల్లో, బీజేపీ 15 స్థానాల్లో లీడ్లో ఉంది. అంటే అక్కడ పెద్ద గ్యాప్ లేదు ఛత్తీస్గఢ్లో, బట్ కాంగ్రెస్ పార్టీ లీడ్లో ఉంది. బట్ ఏదైతే ఎగ్జిట్ పోల్స్ చెప్పాయో అదేవిధంగా ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఉంది. బట్ రాజస్థాన్లో మాత్రం బీజేపీ అప్రత్యర్థంగా కాంగ్రెస్ పార్టీకి అందని విధంగా రాజస్థాన్లో బీజేపీ 64 చోట్ల, కాంగ్రెస్ పార్టీ కేవలం 24 చోట్ల మాత్రమే లీడ్లో ఉంది. ఇదే లీడ్ కొనసాగేటువంటి అవకాశం ఉంది. సో అక్కడ ఇప్పుడు ఆ రాష్ట్రాల్లో కౌంటింగ్ చాలా స్పీడ్గా జరుగుతోంది. బట్ తెలంగాణలో ఇప్పటివరకు కూడా ఓన్లీ పోస్టల్ బ్యాలెట్లోనే. సో మెదడులో తాజా బ్రేకింగ్ చూస్తే కనుక మెదడులో బట్టి విక్రమార్క పోస్టల్ బ్యాలెట్లో ముందు ఉన్నారు. సో ఉమ్మడి వరంగల్ పోస్టల్ బ్యాలెట్లో లెక్కింపు కొనసాగుతుంది. కొంత ముందుగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే, కరీంనగర్ జిల్లాలో కొంత వచ్చింది. అలాగే ఖమ్మంలో వచ్చింది. నెక్స్ట్ ఖమ్మంలో పోస్టల్ బ్యాలెట్ రిజల్ట్ కూడా రావడం జరిగింది. ఎందుకంటే బహుశా తెలంగాణలో నేను అనుకుంటున్నాను 2,20,000 మంది పోస్టల్ బ్యాలెట్ను ఉపయోగించుకున్నారు. మిగతా రాష్ట్రాల్లో బహుశా అన్ని ఉండు, అందుకే లేట్ అవుతున్నట్టుంది తెలంగాణలో. బట్ మిగతా రాష్ట్రాల్లో చూస్తే రాజస్థాన్లో 64 చోట్ల బీజేపీ ఆధిక్యంలో ఉందంటే రాజస్థాన్లో ఖచ్చితంగా బీజేపీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక ఛత్తీస్గఢ్ నువ్వా నేను అన్నట్టు 5 స్థానాలు మాత్రం ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ 20, బీజేపీ 15, పెద్ద తేడా ఏం లేదు. బట్ చివరి నిమిషం వరకు ఎలా ఉంటుందని చూడాలి. బట్ ఈ ఎగ్జిట్ పోల్స్ లో మాత్రం కాంగ్రెస్ పార్టీ వస్తుందని చెప్పి ఛత్తీస్గఢ్ లో ఇవ్వడం జరిగింది. ఇక మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ 63, బీజేపీ 50. ఇప్పటి వరకు 113 స్థానాల్లో మనకు కౌంటింగ్ తొలి కౌంటింగ్ అయిపోయింది మధ్యప్రదేశ్లో 113 స్థానాల్లో. సో దాంట్లో కాంగ్రెస్ పార్టీ అయితే లీడ్లో ఉంది. సో రాజస్థాన్ క్లియర్, మొత్తం రాజస్థాన్ 91 అనౌన్స్ చేస్తే 91లో 64 బీజేపీ ఉందనంటే డెఫినెట్గా బీజేపీ అక్కడ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఛత్తీస్గఢ్లో 35 స్థానాల్లో 20, కాంగ్రెస్
15 బీజేపీ ఆధిక్యంలో ఉన్నట్టు ఉంది. ఇక ఛత్తీస్గఢ్లో 35 అనౌన్స్ చేస్తే కాంగ్రెస్ పార్టీ 20 ఉంది కాబట్టి 15 బీజేపీ ఉంది. సో నువ్వు నేను ఉన్నట్టు ఉందా అనేది చూడాలి. ఇక 113 మధ్యప్రదేశ్లో 63 కాంగ్రెస్ బీజేపీ 50 113 చోట్ల కౌంటింగ్ తొలి రౌండ్ అయిపోయింది. దాంట్లో మధ్యప్రదేశ్లో చూస్తే కనుక కొంచెం టఫ్ ఫైట్గా ఉన్నట్టుగా అనిపిస్తుంది. బట్ ఎగ్జిట్ పోల్స్లో కొంచెం ఎక్కువగా విచిత్రమైనటువంటి పరిస్థితి ఏంటంటే ఎగ్జిట్ పోల్లో మధ్యప్రదేశ్లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని చెప్పి ఇవ్వడం జరిగింది. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని తొలి నుంచి కూడా ప్రీ పోల్స్లో వచ్చింది. బట్ ఎగ్జిట్ పోల్స్ వచ్చేటప్పటికి మధ్యప్రదేశ్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని చెప్పి వస్తున్నటువంటి పరిస్థితి. సో మధ్యప్రదేశ్లో కూడా అటు మధ్యప్రదేశ్లో మొత్తం 115 చోట్ల వస్తే 63 కాంగ్రెస్, 52 బీజేపీ ఉంది లీడ్లో. 63 బీజేపీ కాంగ్రెస్, 52 కాంగ్రెస్ బీజేపీ 63 ఉంది. అంటే బహుశా నేను అక్కడ అనుకోవడం మధ్యప్రదేశ్లో కొంచెం టఫ్ ఫైట్ వచ్చేటువంటి అవకాశం ఉందని కనిపిస్తుంది. సో తెలంగాణలో మాత్రం కౌంటింగ్ చాలా లేట్గా జరుగుతుంది. సో కొడంగల్లో అలాగే ఖమ్మంలో తుమ్మలేశ్వరరావు ఉన్నారు, పాలేరులో పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఉన్నారు. సో అలాగే మనం గతంలో మాట్లాడుకున్నట్టుగా సో మనం ముందుగానే ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా కాంగ్రెస్ పార్టీ పోస్టల్ బ్యాలెట్లు రిజల్ట్ కనుక చూస్తే కనుక ఖమ్మం రిజల్ట్ వచ్చింది. ఖమ్మంలో ఆల్మోస్ట్ వచ్చింది. బట్టి విక్రమార్క లీడ్లో ఉన్నారు, అక్కడ అస్కరాపేటలో లీడ్లో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ, అలాగే ఖమ్మంలో లీడ్లో ఉన్నారు, పాలేరులో లీడ్లో ఉన్నారు, నల్గొండ లీడ్లో ఉన్నారు. మొదటి నుంచి అనుకున్నది ఏంటంటే నల్గొండ, ఖమ్మం, మహబూబ్ నగర్ ఈ దక్షిణ తెలంగాణ వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని చెప్పి అనుకుంటున్నాం. సో అదే తరహాలో పోస్టల్ బ్యాలెట్ల యొక్క రిజల్ట్ కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ రిజల్టే ప్రస్ఫుటం అయ్యేటువంటి అవకాశం ఉంది. కాకపోతే చిన్న ట్విస్ట్ ఏంటంటే బీజేపీ ఎన్ని స్థానాలను గెలుస్తుంది అనేది ట్విస్ట్. ఒకవేళ బీజేపీ ఎక్కువ స్థానాలు ఆ పార్టీ ఎక్స్పెక్ట్ చేసిన విధంగా కనుక గెలిస్తే అప్పుడు కొంత కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది. లేదంటే ఇదే రిజల్ట్ కనుక కంటిన్యూ అయితే, పోస్టల్ బ్యాలెట్ల రిజల్ట్ వచ్చింది కదా, ఇదే ఖచ్చితంగా పబ్లిక్ వాణి ప్రజావాణి కూడా అదే విధంగా ఉండేటువంటి అవకాశం ఉంది. గత ఎన్నికల్లో కూడా మనం ఏ ఎన్నికలు తీసుకున్నా కానీ పోస్టల్ బ్యాలెట్ ఎలా ఉందో దానికి సమాంతరంగా ప్రజా అభిప్రాయం కూడా ఉంటుంది, ప్రజా తీర్పు కూడా ఉంటుంది.